సినిమాల్లోనే కాదు మామూలు జీవితంలో కూడా కామెడీని అందరూ లైక్ చేస్తారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎక్కువ కామెడీయే పండిస్తున్నారు రాజకీయ నాయకులు. జనసేన వాళ్ళు చూస్తుంటే వాళ్ళ డిబేట్లో చాలామందికి నవ్వు వస్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళకి ఓటర్లు ఉన్నారో లేదో అనుమానం తెలియదు. ఏ జగన్ అది ఇది నువ్వు అజ్జే ఇజ్జేయి మాకు ఈసారి నీకేం రావు మాకు 175 వస్తాయి అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళు అంటే మాట్లాడచ్చు కాబట్టి వాక్ స్వాతంత్రం ఉంది. ఏదన్నా ట్రోల్ చేసినా తిట్టినా ఏమవుతుంది ఏమవటం లేదు. బూతులు కూడా మాట్లాడుతున్నారు కొన్ని ఓపెన్గా. యాంకర్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇదే అదనం చూసుకుని కొత్త కొత్తగా వచ్చేవాళ్ళు ప్రాక్టీస్ మొదలుపెట్టి డిబేట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిని తిడుతున్నారు. మీకేముందయ్యా ప్రజల్లో అంటే మేము మొత్తం గెలిచేది మా ముఖ్యమంత్రి అవ్వబోయేది మా నాయకుడే ఈసారంటున్నారు. ఈ విధంగా కామెడీ వాళ్ళు పండిస్తుంటే నేనేం తక్కువ తిన్నానని చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్యన కామెడీ రోల్స్ పట్టుకోవడం మొదలుపెట్టాడు. మొన్న జడ్పీ ఎన్నికల్లోనూ లోకల్ బాడీస్ ఎన్నికల్లో కొంచెం రౌద్రం చూపించాడు. ఏట్ మీ ఊటైపోతే ఊరుకోను జాగ్రత్త అని గుంటూరు కృష్ణాలో ముఖ్యంగా కోప్పడ్డాడు, తిట్టాడు కూడా ఓటర్స్ని. మాకేమైనా పట్టింది ఆగాడు మీరందరూ ఇంట్లో కూర్చుంటే అన్నట్టు బెదిరించాడు ఓటర్ని. సో అయ్యేమే చివరికి రిజల్ట్ నిల్. లోకేష్ మాట్లాడింది కూడా ఎవరో పట్టించుకోవాలి, అసలు మొట్టమొదటి పట్టించుకోవట్లేదు. లోకేష్ మాట్లాడింది ఏది మాట్లాడినా ఆయన అంత సీరియస్గా మాట్లాడినా అంత కామెడీ అనుకుంటున్నారు. ఈ వారంలో వీటన్నిటిని మించిన కామెడీ ఏమిటంటే బాలయ్య బాబు చంద్రబాబు వీళ్ళిద్దరు సంభాషణ, మధ్యన లోకేష్ బాబు, అటు బాలయ్య బాబు ఇటు చంద్రబాబు మధ్యన లోకేష్ బాబు. మొత్తం చూడటానికి నాకు కుదరలేదు కానీ కొద్ది చూసినంతసేపు కూడా నవ్వలేక చావు పొట్టబోలేటట్టున వేరు చాలామంది. వీళ్ళేందో జోకులు వేసుకోవటం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా. ఆయన ఏదో చంద్రబాబు ఏందో రొమాన్స్ గురించి మాట్లాడటం. చిన్నప్పుడంటే ఆయన మోటార్ సైకిల్ సైలెన్స్ తీసేసేవాడంట ఆడాలని చూసి. మరి ఈయన చిన్నప్పుడు ఏ మోటార్ సైకిల్ వాడాడు, ఏ మోటార్ సైకిల్ సైలెన్స్ తీసాడు అది కూడా చెప్తే బాగుండేది. ఏ పల్సరో అని చెప్పి ఉంటుంది ఇంకా బాగుంటుంది. హోండాయో పల్సరో అని చెప్పినట్టయితే అప్పుడు బాగా అబ్బా ఆయన మాట్లాడే అబద్ధాలకి సరిగ్గా అతుక్కుంటుంది అది. అంటే లేడీస్ ఏమైనా పెడితే పిచ్చి వేషాలు వేస్తే కాలేజీల్లో అదేదో ఈ రోజున ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో చెప్పాడు అని అర్థం కాదు. అయి ఉండొచ్చు, జనసేన నాయకుడు ఆ విధంగా చేస్తున్నాడు కాబట్టి సినిమాల్లో ఆయన వెనకమాల ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా వస్తుంది. నాకు కూడా ఇప్పుడు టీడీపీలో ఓట్లు పడతాయో లేదో నేను కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతున్నాడో తెలియదు. అలా బావా అంతకుముందు చెప్పాడు బావ మరిది ఆడది కనపడితే ముద్దైనా పెట్టాలి కడుపునే చేయాలి అని. దాని తర్వాత కూడా ఆయన హిందూపూర్లో గెలిచాడు. ఆ గెలిచిన దానికి కారణం ఓహో ఈ విధంగా ముద్దైనా పెట్టాలి కడుపునే చేయాలి అంటే గెలిచాడు అనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టున్నాడు. అందుకని ఈయన కూడా నేను కూడా చిన్నప్పుడు ఏదేదో చేశాను అబ్బో చెప్పాలంటే చాలా ఉన్నాయి అన్నట్టు నర్మగర్భంగా నవ్వుతూ అదేదో గొప్ప వ్యవహారంలాగా మాట్లాడుతున్నాడు. నిజానికి ఈయన కాలేజీ టైంలో అప్పుడు ఈ విధంగా లేవు. అప్పుడు ఇంతమంది ఆడపిల్లలు లేరు కాలేజీల్లో, పిచ్చి వేషాలు ఇస్తే కొట్టేవాళ్ళు మిగిలిన వాళ్ళు. కాబట్టి ఆ ఛాన్స్ లేదు. ఒకవేళ ఉంటే హీజ్ ఎ బ్యాడ్ బాయ్ కింద లెక్క, ఇట్స్ నాట్ లైక్ నౌ. అన్నీ తెలిసి నేను ఇండిపెండెన్స్ డే మూమెంట్లో నేను పాల్గొన్నాను అని చెప్పినట్టుగానే ఇది కూడా
నేను సైలెన్సర్స్ పీకి బైకుల మీద ఆడపిల్లల చుట్టూతో తిరిగాను అని చెబుతున్నాడంటే ఓపెన్గా భావభావములు కలిసి అసలు మీ కల్చర్ ఏమిటో, మీ మాటలేమిటో, మీరు ప్రజలకు ఏమైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నారు, ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, ఏమైనా ఉందా? సో మనం సీరియస్గా తీసుకుంటే చాలా వ్యాకులు పడాలి మనం. అయ్యో ఏంటి ఈ పరిస్థితిని. అందుకని ఇది కూడా కామెడీ తీసుకుంటే మనం కూడా కొంచెంసేపు చూసుకొని నవ్వుకుని ఆనందం పొందవచ్చు. అంతకుముందు లోకేష్ అదేదో స్విమ్మింగ్ పూల్లో ఇద్దరు లేడీస్ రెండు మధ్యన కూర్చొని స్విమ్మింగ్ పూల్లో ఫోటో ఉంది, దాన్ని ప్లే చేసి ఇంతకుముందు మిగిలిన పార్టీ వాళ్ళు చెప్పి ఈ విధంగా చేస్తున్నాడు లోకేష్, దిస్ ఇస్ బ్యాడ్, ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పారు. కాబట్టి ఈ రోజున అది ఒక గొప్పగా స్క్రీన్ మీద ప్లే చేసి ఇద్దరు తండ్రి మామ ఇద్దరు జోకులు వేసుకుంటున్నారు. ఈ కల్చరా కావాల్సింది మనకి? ఇటువంటి నాయకత్వమా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించేది? వీళ్ళు ఇస్తున్న మెసేజ్లు క్రిమినల్ మెసేజ్లు. మీరు తప్పులు చేయండి, జైలుకి వెళ్ళండి, మేము వదిలిపెడతాం. మీరు ఆడపిల్లలకు ముద్దులు పెట్టండి, కలుపులు చేయండి, మేము వదిలిపెడతాం, మేము అలవ చేస్తాం. మా కార్యకర్తలు ఎవరన్నా ఆడపిల్లల మీద అకృత్యాలు చేసి వాళ్ళు సూసైడ్ చేస్తున్నా కానీ మేము అది క్రైమ్గా భావించం. ఇటువంటివి నిస్సిగ్గుగా చెబుతున్నారంటే ఎంత బరితెగించారో ఒకసారి ఆలోచించాలి. బావా బావా మరదలకు పిల్లికి ఎలుక సాక్ష్యంలాగా, బావా ఆ రోజు నేను నీకు తెలుసు కదా రామారావు గారు కాళ్ళు పట్టుకున్నాను అంటాడు. ఆయన తలంచుకుంటాడు, ఎందుకు పట్టుకున్నావయ్యా కాళ్ళు? అది చెప్పాలి కదా, కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు, ఏ కోరిక కోరి పట్టుకున్నావు, చేసిన తప్పు అంత ప్రస్ఫుటంగా కనపడుతుంటే. ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆవిడకి చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి మా డబ్బులు ఆవిడ దగ్గర లేవు కాబట్టి మరి కట్నం తీసుకురాలేదనే బాధ ఉండొచ్చు వీళ్ళకి. కాబట్టి ఆవిడ మా కుటుంబంలో సభ్యురాలుగా మేము పరిగణించాం. మిమ్మల్ని ఎవరు పరిగణించమన్నారు? రామారావు గారు ఆయనకు అవసరం కొద్దీ ఆయన చేసుకున్నాడు, మీకెందుకు తంట? మీ ఆస్తులు మీకు పంచిచ్చేసాడు కదా, ఆయన ఉట్టి చేతులతో వెళ్ళిపోయాడు కదా రాజకీయంలోకి, నా దగ్గరే ఉంది బూడిద అన్నాడు కదా, ఎందుకని ఆయన ఎలా చేయలేదు? ఆయన పెట్టిన పార్టీ కదా, మీరందరూ తర్వాత వచ్చారు, ఆయన బయటకు పంపించటం ఏంటి, ఆయన పార్టీని సస్పెండ్ చేయటం ఏంటి, ఇంతవరకు సస్పెన్షన్ ఎత్తేకపోవటం ఏంటి, ఈ రోజున ఆయనకు నమస్కారం పెట్టి ఆయన బొమ్మకు దండేయటం ఏంటి, ఆయన అడ్డం పెట్టుకుని ఓటాడటం ఏంటి ప్రజల్ని? ఇవన్నీ కాకపోగా ఈ రోజున ఈ కామెడీ ట్రిక్స్ ఏమాత్రం కొంచెం సిగ్గు ఎగ్గు ఉందా? బిగ్ బాస్ కంటే మించిపోతున్నారే వీళ్ళు, అన్స్టాపబుల్. మమ్మల్ని ఎవడో ఆపేది, మేమేమైనా చేస్తాం. కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, సమాజం పట్ల, తమ కల్చర్ పట్ల, మన కల్చర్, మన కల్చర్ గురించి గొప్పగా చెబుతారు, హిందూ కల్చర్ గురించి, ఇదా హిందూ కల్చర్. కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నట్టయితే చివరికి చంద్రబాబు నాయుడు పూర్తిగా గాడి తప్పి, రాజకీయం గాడి తప్పాడు, ఒక మానవుడిగా గాడి తప్పాడు, ఒక పెద్ద మనిషిగా గాడి తప్పాడు. చివరికి ఏదో విధంగా ఈ రోజుకి ఈరోజు కుర్చీలో కూర్చోవాలి నేను, ముఖ్యమంత్రి కుర్చీలో ఏం చేసినా సరే కుర్చీలో కూర్చోవాలి అని మిగిలిన తన దుష్ట చతుష్టయంతో కలిసి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ప్రజలు మాత్రం ఇటువంటి వేషాలని ఏ మాత్రం కూడా సహించరు. ఒకవేళ మీరు ఏదో క్రైమ్ చేసి భయపెట్టి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిని
అజ్జేస్తాం ఇజ్జేస్తాం చంపేస్తాం అని అంటున్నారు కదా, ఆ విధంగా మేము కుర్చీలో కూర్చుందని ఉంటే అది కూడా ఏ విధంగానూ కుదరదే ఈ ప్రజాస్వామ్య దేశంలో. ఏదో మేము కొన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాము, మేము ఏం చేసిన వ్యవస్థలు మేనేజ్ చేయగలం? చివరికి 151 మంది ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా మేము వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వ పనితనాన్ని అడ్డుబాటు మూలంగా ఏమీ చేయలేకపోతున్నాడు అని మీరు అహంకారంతో విర్రవేగవచ్చు కొంతకాలం, కానీ ఎంతకాలం పనిచేయదు. మీ చేతిలో ఉన్న కార్డ్స్ అన్నీ అయిపోయినాయి, దేర్ ఆర్ నో కార్డ్స్ టు ప్లే. అందుకనే ఈ పిచ్చి పిచ్చి ముక్కలన్నీ ఏరుకుని గేమ్ ఆడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా మీకు మీ యొక్క క్షణాలు చివర ఏం కాబోతుంది అని మీ కళ్ళకి కట్టినట్టు కనపడతా ఉంది, ఈ ఎన్నికల్లో ఏం కాబోతుంది అని తెలిసిపోతూ ఉంది. అందుకనే ఈ క్రిమినల్ యాక్టివిటీస్ తెచ్చిపెట్టుకున్న ఈ రొమాంటిక్ యాక్టివిటీస్ దాన్ని బట్టి మీరు ఎంత బలహీనపడ్డారో ప్రజలకు తెలిసిపోతుంది.